ది పారడైస్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో నేను మామాయర్త్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ తెప్పించానండి సో అవి ఎలా ఉంటాయి సో వాటి యూస్ ఏంటి మనకి యూస్ అవుతాయా లేదా ఇలాంటి విషయాలను నేను మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను సో మీకు కూడా యూస్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇదే అన్నమాట మామాయర్త్ ప్రొడక్ట్స్ అయితే ఇలా వస్తాయి సో ఈ ప్యాకేజ్ చూస్తున్నారు కదా ఇలా ఉంటదన్నమాట సో దాని లోపల ఇక్కడ అడ్రస్ ఎన్వెలప్ అనేది పెట్టారు సో చూస్తున్నారు కదా ఇదే ఎన్వెలప్ అన్నమాట దీనిలో అంటే మనం తీసుకున్న క్వాంటిటీ అన్ని వాటి గురించి డీటెయిల్స్ ఉంటాయి కదా సో అదనమాట సో ఆఫ్టర్ దట్ ఇది వచ్చేసి టీ ట్రీ హెయిర్ ఆయిల్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తీసుకున్నది టీ ట్రీ హెయిర్ ఆయిల్ అనమాట ఇంతకుముందు నేను ఆనియన్ రేంజ్ యూజ్ చేశాను సో కాబట్టి ఇప్పుడు టీ ట్రీ హెయిర్ ఆయిల్ యూజ్ చేద్దామని చెప్పేసి చూసాను అనమాట తీసుకున్నాను నెక్స్ట్ విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ సో ఇది కూడా నెక్స్ట్ అన్నమాట తర్వాత ఉప్టన్ ఫేస్ మాస్క్ అండ్ ఉప్టన్ ఫేస్ వాష్ రెండు తీసుకున్నాను అనమాట సో ఈ రెండు నాకు ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్స్ అనమాట సో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం వీటిని సో ఫస్ట్ ఇది టీ ట్రీ హెయిర్ ఆయిల్ సో దీనికి ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట సో అప్లికేటర్ కూడా ఇచ్చారనమాట అంటే స్కాల్ప్ వరకు పర్ఫెక్ట్గా మన హెయిర్ రూట్స్కి ఆయిల్ వెళ్ళే విధంగా సో ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట సో దాని తర్వాత ఈ లోపల హెయిర్ ఆయిల్ని ఇలా నీట్గా ప్యాక్ చేశారు మామాయర్త్ ప్రొడక్ట్స్ అనేవి ప్లాస్టిక్ అండ్ పారాబిన్ ఫ్రీ అండి వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ కన్నా డబుల్ ద ప్లాస్టిక్ వీళ్ళు రీసైకిల్ చేస్తారనమాట సో దాంతోపాటు ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ని వీళ్ళు యూజ్ చేయరు కాబట్టి మనకి ఈ ప్రొడక్ట్స్ సేఫ్ అనమాట సో ఎవరైనా యూజ్ చేస్తే తెలుస్తుంది సో మీకు కూడా కావాలంటే యూజ్ చేయండి చాలా న్యాచురల్ ప్రొడక్ట్స్ ఇవి చాలా బాగుంటాయి సో ఇదనమాట మన టీ ట్రీ హెయిర్ ఆయిల్ సో దీనికి ఇలా అప్లికేటర్ ఇచ్చారని చెప్పాను కదా సో నెక్స్ట్ వచ్చేసి విటమిన్ సి ఫోమింగ్ ఫేస్ వాష్ విటమిన్ సి అనేది మన స్కిన్కి చాలా ఇంపార్టెంట్ కదా సో దానివల్ల మన స్కిన్ ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై అవుతాయి సో దానికోసం అని చెప్పేసి నేను విటమిన్ సి ఫేస్ మాస్క్ ఫేస్ వాష్ని ప్రిఫర్ చేశాను సో ఇదే అనమాట అది సో దీనికి ఇలాగా బ్రష్ కూడా ఇచ్చారు సో దాంతో మనం ఫేస్ని మసాజ్ చేసుకోవచ్చు అనమాట సో దట్ మన ఫేస్కి ఏమైనా ఇంకా డర్ట్ అనేది బాగా పట్టేసి ఉన్నా సరే పోతుంది ఈజీగా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఈ ఫేస్ మాస్క్ అండ్ ఉప్టన్ ఫేస్ మాస్క్ అండ్ ఉప్టన్ ఫేస్ వాష్ అనమాట ఈ రెండు నాకు ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్స్ అనమాట సో ఇలా కావాలంటే మమాయర్త్ వెబ్సైట్లో మనం ఫ్రీ ప్రోడక్ట్స్ అయినా తీసుకుని ట్రై చేయొచ్చు ఆర్ఎల్స్ లేదంటే బై వన్ గెట్ వన్ ఆఫర్ అయినా తీసుకోవచ్చు ఎవ్రీ వెడ్నెస్డే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటుందండి సో అప్పుడు కావాలంటే ఎవరైనా పర్చేస్ చేసుకోండి సో చూసారు కదండి నేను కొన్ని మీతో షేర్ చేసుకున్నాను కదా సో అవే అనమాట నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే యాక్చువల్గా మామాయర్త్ వెబ్సైట్లో కొంచెం ఆఫర్ అనేది ఉంటుందండి సో దాంతోపాటుగా చాలామంది క్యాష్ కరో అంటున్నారు కదా సో ఆ క్యాష్ కరో అంటే ఏంటి నిజంగానే క్యాష్ బ్యాక్ వస్తుందా రాదా అసలు మనకేమైనా యూజ్ ఉంటుందా లేదా అని నేను కూడా ఒకసారి ట్రై చేశాను అనమాట సో నేను త్రూ క్యాష్ కరో ద్వారానే పర్చేస్ చేశాను ఈ ప్రొడక్ట్స్ అయితే సో నాకైతే ఒక 89 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేసి ఆల్రెడీ మెసేజ్ వచ్చింది బట్ ఇంకా నాకైతే రాలేదు వచ్చినాక మీతో మళ్ళీ షేర్ చేసుకుంటాను అంటే మనకి రిటర్న్ పీరియడ్ ఉంటుంది కదా సో ఆ రిటర్న్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు వస్తుందన్నమాట సో అంటే ఒక 10 to 15 days మనకి టైం పడుతుంది కదా సో ఆ టైం తర్వాత క్యాష్ బ్యాక్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట సో అప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను సో అలాగే ఇంకేంటంటే ఇక్కడ మమాయర్త్ వెబ్సైట్లో ఎవ్రీ వెడ్నెస్డే బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉంటుందండి సో ఇప్పుడే యూట్యూబ్ కోసం అనే కాదు నేను జనరల్గానే వన్ ఇయర్ బ్యాక్ నుంచి కూడా ఈ మమాయర్త్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను అనమాట మ్యాక్సిమం నేను ఆనియన్ రేంజ్ యూజ్ చేసేదాన్ని ఇంతకుముందు సో చాలా బాగుంటుంది హెయిర్కి యూజ్ చేశాను నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే ఏమి యూజ్ చేయలేదు సో ఇప్పుడే కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించాను అనమాట సో అవి కూడా బాగుంటాయని చెప్పేసి చాలామంది చెప్తున్నారు అలాగే పర్సనల్లీ మామాయర్త్ ప్రొడక్ట్స్ అనేవి నేను యూజ్ చేయడం జరిగింది కాబట్టి సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం అనేసి తెప్పించాను అనమాట సో చెప్పాను కదండి ముందు నేను ఆనియన్ రేంజ్ యూజ్ చేశాను హెయిర్ కేర్కి సో చాలా అంటే చాలా యూజ్ అయిందండి అసలు ఎంత బాగుంటాయంటే మామాయర్త్ ప్రొడక్ట్స్ నిజంగా నాకు చాలా నచ్చాయి అసలు న్యాచురల్ అనమాట సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దాంతోపాటు రిజల్ట్ కూడా మనకి మ్యాక్సిమం ఖచ్చితంగా వస్తుందండి అంటే నేను ఒక 3 months 4 monthsకే ఆ రిజల్ట్ అనేది నేను అబ్జర్వ్ చేశాను సో దాన్ని బట్టి నాకు ఇంకా ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంకా 1 year నుంచి కంటిన్యూ చేస్తున్నాను అనమాట సో బాగుంటాయి ఎవరికైనా కావాలంటే అంటే మన ప్రాబ్లమ్కి డిపెండ్గా సో మనం ఏ ప్రోడక్ట్ కావాలంటే ఆ ప్రోడక్ట్ని ఒకసారి ట్రై చేయొచ్చు అనమాట సో ఇప్పుడు ప్రోడక్ట్స్ అన్నిటి గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం సో ఫస్ట్ అయితే నేను ఈ టీ ట్రీ హెయిర్ ఆయిల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి సో చూస్తున్నారు కదా ఇది టీ ట్రీ హెయిర్ ఆయిల్ అనమాట సో నేను ఇంతకుముందు ఆనియన్ రేంజ్ యూజ్ చేశాను కదా సో హెయిర్ ఆయిల్లో సో దీని తర్వాత టీ ట్రీ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇదే తీసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏంటంటే డాండ్రఫ్ కానీ లేకపోతే స్కాల్ప్ కొంచెం ఇచ్చిగా అనిపించడం కానీ లేదంటే ఏమైనా డ్రైగా అయిపోవడం అంటే కొన్ని ఏమైనా స్కాల్ప్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. సో మనకి దానికి టీ ట్రీ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందన్నమాట. సో అందుకనే నేను ఎస్పెషల్గా ఈ మామయర్త్లో తీసుకున్నాను. సో టీ ట్రీ ఆయిల్ ఈ మామయర్త్లో అయితే కొంచెం బాగుంటుంది అనేసి, అంటే ముందు నేను యూజ్ చేసిన ప్రోడక్ట్స్ వల్ల సో నాకు ఆ ఇంప్రెషన్ ఉంది కాబట్టి సో నేను ఇది పర్చేస్ చేశాను అనమాట. సో నేను ఇంకా ఇది యూజ్ చేయలేదండి, యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చెప్తాను. సో నాకు తెలిసినంత వరకు అయితే మామయర్త్ ప్రొడక్ట్స్ చాలా బాగుంటాయండి, నేను చాలాసార్లు యూజ్ చేశాను కాబట్టి, అంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో దీనికి ఇలా ఈ అప్లికేటర్ కూడా ఇచ్చారనమాట. సో ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేటర్తో మనం ఇక్కడ ఈ ఆయిల్ ఉంది కదా, సో ఈ బాటిల్ ఉంది కదా, సో దీనికి ఈ పైన ఈ మూతని తీసేసి సో దీన్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, సో ఇలా ఫిక్స్ చేసుకుని మనం ఈజీగా ఇలా అప్లై చేసేసుకోవచ్చు అనమాట. సో అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇంకా పర్ఫెక్ట్గా స్కాల్ప్ వరకు ఈ ఆయిల్ వెళ్తుందనమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి నాకు తెలిసినంత వరకు, ఎందుకంటే నేను పర్సనల్లీ యూజ్ చేశాను, ఆల్రెడీ టెస్ట్ చేశాను కాబట్టి. మీరు కూడా ఒకసారి ఎవరైనా ట్రై చేయండి, తెలుస్తుంది మీకు కూడా. బట్ ఈ మామయర్త్ ప్రొడక్ట్స్ అయితే కనుక సో పారాబెన్ ఫ్రీ అనమాట. ఇవి మనకి ఎటువంటి బ్యాడ్ కెమికల్స్ అయితే యూజ్ చేయరు. సో దీనివల్ల మనకి ప్రోడక్ట్స్ అన్నీ సేఫ్ అనమాట, మన స్కిన్కి కానీ అలాగే హెయిర్కి కానీ దేనికైనా సరే. సో చిల్డ్రన్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి, సో అవి కూడా ఎవరైనా కావాలంటే ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ నేను తీసుకున్న ఆయిల్ అయితే ఇదనమాట. సో ఇది టీ ట్రీ ఆయిల్. సో చూస్తున్నారు కదా, ఇలా అప్లికేటర్ కూడా ఇచ్చారు. సో ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు, అలాగే పర్ఫెక్ట్గా మన హెయిర్ స్కాల్ప్ అనేది హెయిర్ ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్గా పడుతుందన్నమాట. దీనివల్ల రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నేను ఈ విటమిన్ సి ఫేస్ వాష్ని తీసుకున్నానండి, ఫోమింగ్ ఫేస్ వాష్. యాక్చువల్గా దీనికి ఈ ఫేస్ మసాజ్ చేసుకునేది కూడా వచ్చిందనమాట. సో చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు బ్రష్ లాగా. సో దీంతో మనం డైరెక్ట్గా ఇలాగ కొంచెం ఒక డ్రాప్ తీసుకుని సో దాంతో ఇలా మసాజ్ చేసుకుంటూ డైరెక్ట్గా మన హ్యాండ్స్ యూజ్ చేయక్కర్లేకుండా సో ఈ బ్రష్తోనే మన ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇదనమాట విటమిన్ సి ఫేస్ వాష్, ఫోమింగ్ ఫేస్ వాష్. సో ఈ విటమిన్ సి అనేది మన స్కిన్కి చాలా మంచిది కదా, సో దానివల్ల నేను విటమిన్ సి ఫేస్ వాష్ అనేది ప్రిఫర్ చేశాను. సో ఇది కూడా నేను యూజ్ చేయలేదు. సో యూజ్ చేసిన తర్వాత ఇంకా బాగుందో లేదనేది మీకు రిజల్ట్ ఖచ్చితంగా చెప్తాను. సో నేను ట్రస్ట్ చేసిన ప్రోడక్ట్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందనే ధైర్యంతోనే నేను తీసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే ఇది. సో ఆఫ్టర్ దట్ ఇవైతే నాకు ఫ్రీగా వచ్చిన ప్రోడక్ట్స్ అనమాట. సో ఇవేంటంటే మ్యాక్సిమం మనం కావాలంటే ఆఫర్ తీసుకోవచ్చు, ఆర్ఎల్స్ లేదంటే ఏమైనా ఫ్రీ ప్రోడక్ట్స్ అయినా సరే ట్రై చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇంకా ఈ మామయర్త్లో ఉప్టన్ రేంజ్ అనేది ట్రై చేద్దాం. అంటే ఉప్టన్ అంటే మనకి న్యాచురల్గా అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేస్తారనమాట. సో అందుకని ఈ ఉప్టన్ రేంజ్ కూడా ట్రై చేద్దామని చెప్పేసి సో ఇది ప్రిఫర్ చేయడం జరిగింది. ఇది ఉప్టన్ ఫేస్ మాస్క్ అండి. సో చూస్తున్నారు కదా, సరే నేను డీటెయిల్గా చూపిస్తాను మీకు. సో ఆల్రెడీ ముందు క్లిప్పింగ్స్లో కూడా చూపించాను కదా, సో అలా అనమాట. ఇది ఉప్టన్ ఫేస్ మాస్క్ అనమాట. సో ఇది కూడా మనం ఎలా ఉంటుందో ట్రై చేయొచ్చు అనమాట. ఇలాగా శాంపుల్గా కూడా మనకి ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళు ఇస్తారు. సో ఎవరైనా కావాలంటే వాళ్ళ వెబ్సైట్లోకి లాగిన్ అయితే మనకు అన్ని డీటెయిల్స్ ఈజీగా తెలుస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఈ ఉప్టన్ రేంజ్లోనే ఉప్టన్ ఫేస్ వాష్ కూడా తీసుకున్నానండి. అంటే ఇది ట్రై చేస్తే ఎలా ఉంటుందో మనకు అర్థమైంది అనుకోండి. సో బాగుంటే వీటిని కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో అందుకని నేను ఇలా తీసుకోవడం జరిగింది. టోటల్గా నేను తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ ఇవన్నమాట. సో చూస్తున్నారు కదా, ఈ 4 ప్రోడక్ట్స్ని నేను తీసుకున్నాను. సో వీటికి నాకు కాస్ట్ ఎంత అయిందంటే 898 రూపీస్ అయింది. సో నేను త్రూ క్యాష్ కవర్ ద్వారా పర్చేస్ చేయడం వల్ల నాకు ఒక 99 రూపీస్ అంటే 89 రూపీస్ సారీ 89 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందని చెప్పేసి మెయిల్ అయితే వచ్చింది. సో మ్యాక్సిమం వస్తుందని నేనైతే అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ ట్రాక్ చేస్తున్నారు అనమాట. సో మన ఆర్డర్ ఎక్కడుంది, సో నెక్స్ట్ మనకు డెలివరీ అయిన తర్వాత మెయిల్ రావడం, ఆ తర్వాత ఈ 1 weekలో మీకు అమౌంట్ అనేది పడుతుందని చెప్పేసి మెయిల్ రావడం వల్ల ట్రాక్ చేస్తున్నారు కాబట్టి మ్యాక్సిమం వస్తుందని నేను అనుకుంటున్నాను. సో వస్తే కనుక మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను, అది కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇదండి ఈరోజు నేను తీసుకున్న మామయర్త్ ప్రొడక్ట్స్ గురించి అయితే. సో ఎవరైనా కావాలంటే కనుక నేను తీసుకున్న అన్ని ప్రొడక్ట్స్ తాలూకా లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.